భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకర్ని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన బారా షాహీ దర్గాలో భక్తుల ఏర్పాట్లను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు ఎంతమంది వచ్చినా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విజయరావు, నగర కమిషనర్ బి హరిత, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకర్ని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన బారా షాహీ దర్గాలో భక్తుల ఏర్పాట్లను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు ఎంతమంది వచ్చినా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విజయరావు, నగర కమిషనర్ బి హరిత, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి రొట్టెల పండుగ కార్యక్రమం రెండవ రోజుకి చేరుకోవడం జరిగింది. నిన్న ప్రారంభమైనటువంటి రొట్టెల పండుగ 13వ తేదీ వరకు కొనసాగుతుంది కాబట్టి 5 రోజుల పాటు నిన్న పరిశీలించాం. మరలా ఈరోజు కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అంతిమలు కూడా పరిశీలించడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు పవిత్రమైనటువంటి గంధాన్ని దర్గా దగ్గరికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఉంది. 11 గంటలకి కోటమిట్ట మసీద్ దగ్గర నుంచి గంధాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి 1 గంటకి ఆ ప్రాంతంలో ఇక్కడికి వస్తారు. ఈద్గా దగ్గర నుంచి మరలా దర్గా దగ్గరికి దాన్ని చేర్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అత్యంత కీలకమైనటువంటి కార్యక్రమం, విశిష్టమైనటువంటి కార్యక్రమం, ప్రాధాన్యత కూడినటువంటి కార్యక్రమం. కాబట్టి రేపు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనేదానికి అవకాశాలు ఉన్నాయి. మేము ఊహించిన దానికన్నా ఎక్కువగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సమీక్షల్లో మేము కొన్ని అంచనాలు తయారు చేసుకున్నాం. ఈరోజు ఆ అంచనాలను మించి జనం వస్తున్నారు. నిన్ననే చెప్పాం 100,000 మంది వచ్చినా సరే సిద్ధంగా ఉన్నామని. మేము ఊహించిన దానికన్నా 100,000 మంది అనుకున్నాం. దాన్ని పరిధి దాటేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి బహుశా రాబోయేటువంటి 2-3 రోజుల్లో రేపు కడప దర్గాకి సంబంధించినటువంటి పీఠాధిపతి కూడా వస్తారు. కాబట్టి భక్తులు ఎక్కువైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏది ఏమైనా సరే అన్ని రకాలైనటువంటి ముందస్తు ఏర్పాట్లు చేశాం. ఎంతమంది వచ్చినా సరే రద్దీకి తట్టుకునేటువంటి విధంగా ఈరోజు దీనికి సంబంధించి పూర్తిగా ఒకసారి నేను, పెద్దలు, స్థానికంగా ఉండేటువంటి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మిత్రుడు గిరిధర్ రెడ్డి గారు అందరం కలిసి పరిశీలించాం. ఒకసారి పర్యటించిన తర్వాత ఎక్కడా లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఈరోజు అనుకున్నటువంటి విధానంగానే మనం ఏ విధంగా అయితే దీన్ని నిర్వహించాలని తలపెట్టామో అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి అధికార యంత్రాంగం, ప్రత్యేకించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, వాళ్ళ బృందం, కమిషనర్ గారు, మేయర్ గారు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. కాబట్టి మనం అనుకున్నటువంటి విధంగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది అల్లా ఇచ్చినటువంటి వరంగా భావించాల్సినటువంటి సందర్భం. తప్పనిసరిగా ఈరోజు మనం అనుకున్నటువంటి విధంగా ఈ కార్యక్రమాలని పూర్తి చేస్తాం. 15 కోట్ల రూపాయలు రూరల్ ఎమ్మెల్యే గారి దీని సాధనతో, ఆయన యొక్క కృషితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలకి, ముస్లిం పెద్దలకి, భక్తులకి అందరికీ కూడా ఒక వరాన్ని ప్రసాదించినట్టుగానే భావించాలి. కాబట్టి పవిత్రమైనటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు సముచితమైనటువంటి నిర్ణయం తీసుకొని అనేక సంవత్సరాలుగా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి దీనికి సంబంధించి 15 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలియజేసినా తక్కువే. కాబట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా రాబోయేటువంటి రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా ఎమ్మెల్యే గారు, శ్రీధర్ రెడ్డి గారు సిద్ధం చేస్తున్నారు. అయిన వెంటనే దానికి సంబంధించి ఈరోజు ఆ కార్యక్రమం, దర్గాకు సంబంధించినటువంటి మసీదు నిర్మాణం, అభివృద్ధి పనుల కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు అన్ని విధాల కోరుకున్నటువంటి విధంగా ఎక్కడ రాజీ పడకుండా ఒక ఏదో బడ్జెట్ కేటాయించాం, ఆ బడ్జెట్ లోపలే పనులు చేయాలనేటువంటి ఆలోచన లేకుండా విస్తృతంగా కమిషనర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి హరిత గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడ రాజీ పడకుండా పారిశుద్ధ్య నిర్వహణలో కానీ మనం అనుకున్న దానికన్నా మిన్నగా బ్రహ్మాండంగా ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, రొట్టెల పండుగకు సంబంధించి 2 సంవత్సరాలుగా మనం సరిగ్గా జరుపుకోలేకపోయాం కోవిడ్ నేపథ్యంలో. కాబట్టి 3వ సంవత్సరం జరుపుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఊహించిన దానికన్నా మేము కూడా అనుకున్నాం 2 సంవత్సరాలు జరగలేదు కాబట్టి కాస్త రద్దీ ఎక్కువ ఉంటుందని చెప్పి మా అంచనాలన్నీ కూడా తలకిందులయ్యేటువంటి విధంగా
लक्षला मंद भक्त पैस्थित ऐरपड़ी एंत एन जनम वा सर घाट स्वर्ण चेरव नील विषय में यानी घाट दी संबंधी भोजन विषय में यानी वसती सदी मरुद्ड एर्पट्ठे यानी एक्ड़ इबंध लेकिन अन्नी रकल एर्पटी मेमंदर जिला कलेक्टर चक्रधर बाबू गार एसपी विजयराव गार कमीशनर गार हृदयपूर्वक धन्यवाद मो मूड रोजल पाटागे कार्यक्रम में मेमंदर इकड़े उ स्वयं परशी पर्यवेक्षी एवरी एक्ट इबंध लेकिन अन्नी रकल चर्चा जरूर।